ఖమ్మంలో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అది చాలా ఘన విజయం సాధించారు. తర్వాత బస్సు యాత్ర వెంటనే నిర్వహించాలనుకున్నారు, కానీ కాస్త జాప్యం జరిగినటువంటి పరిస్థితి వచ్చింది. జాప్యం ఎందుకు జరిగిందంటే, మేము అక్కడ క్లియర్ చేయడం జరిగింది. మూడు మీటింగ్ల తర్వాత బస్సు యాత్ర చేస్తున్నాం. ఖమ్మం తర్వాత నిజామాబాద్ తర్వాత వరంగల్ కూడా అనుకున్నారు. వరంగల్ మహమ్మద్ వరంగల్ ఇవన్నీ చేసుకొని చేద్దామన్నాం. ఇమీడియట్ మేము రాగానే, ఖమ్మం నుంచి రాగానే కార్యవర్గం చేసే కార్యక్రమంలో అంతటా ఫుల్ఫిల్ లేదు. నిజామాబాద్లో కూడా కమిటీలన్నీ ఫుల్ఫిల్ లేదు. అవి వేసుకుందామన్న తలంపులో పడినే ఒకటి మించిన కార్యక్రమం. అందులో మా మదర్ చనిపోయింది, ఒక నెల మా గ్యాప్ అయిపోయింది. దాని తర్వాత మా పెద్దమ్మ చనిపోయింది 15 రోజులు, అది 1.5 మంత్ అయితే మేము ఇంట్లోకి వెళ్ళాము. కానీ ఇంట్లో కూర్చుని కానీ మా కార్యవర్గాలు వేసుడు కానీ అవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే అంతా రెడీ ఉన్నాం, సంసిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో పాటు ఈ కమిటీలు గిమిటీలు అన్నీ పడిపోతాయి. బహుశా 3 తారీఖు అనుకుంటాం, మంచి రోజు ఉంది, ఆలోచన చేస్తున్నాం. 3 రోజులలో బస్సు వస్తుంది, అది రాగానే మా ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా పోయి రావాలి మేము ప్రజల్లోకి. ప్రజల దగ్గరకి 119 సీట్లకు ఎట్లా సార్? 119 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల్ని పెడతారా తెలుగుదేశం? 100% పెడతాం. జ్ఞానేశ్వర్ వచ్చిండే అదే చెప్తుండు, ఇప్పుడు కూడా అదే చెప్తాడు. ఎప్పుడు ఏమంటు ఏమంటుందంటే 119 సీట్లు మేము నిలబెట్టకపోతే రాబోయే ఎలక్షన్ లోకల్ బాడీస్ వస్తున్నాయి. మా ఎమ్మెల్యే అక్కడ లేకపోతే మా క్యాడర్ దెబ్బతగులుతుంది. ఓకే, నీకు గెలిచిన ఎమ్మెల్యే అయినా ఓడిన ఎమ్మెల్యే అయినా అలా ఉండవలసిందే. సో మీ అభ్యర్థి ఉండాలి అక్కడ, ఉంటేనే కదనండి మాకు అదైతే. దాన్ని మిగతా ఇప్పుడు ఈ పొత్తుల వ్యవహారం ఏదైతే డిస్కస్, పొత్తులు ఎలా ఉంటాయి? పొత్తుల వ్యవహారం మా కాదది, జాతీయ అధ్యక్షుడు చూసుకుంటాడు ఆ కథ. మ్యాక్సిమం మేము వస్తాం, క్యాండిడేట్ పెడతాం, గెలిచిన తర్వాత పొత్తులకు పోతారు. అది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అప్పుడు మమ్మల్ని గుర్తు పెడతాడు, అప్పుడు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కానీ వాస్తవానికి బయట చర్చ కూడా మిమ్మల్ని మరోసారి మిమ్మల్ని ప్రసన్నం చేసుకుందాము, టీడీపీ క్యాడర్ని అటువైపుకి మలుచుకుందాం అని చెప్పి పార్టీలు కూడా మీ వైపు చూస్తున్నాయి. నేనేమంటున్నా అంటే, మనం వాస్తవాలు చెప్పుకుందాం. తెలంగాణ దేని కులకైతే తెలంగాణ ఆశలు ఉండను, ఆకాంక్ష ఉండను, అవి నెరవేరలేదు. క్లియర్. ఓకే, అవి వేరే పంతలు చాలా ఉన్నాయి. నేను ఆ దృష్టి పోతలేను. తెలంగాణ ఏ ఉద్దేశం మీద అయితే వచ్చిందో అవి నెరవేరలేదు. ఇప్పుడు చిన్నవాణి ఇంటికి చిన్నవాడికి సంసారం ఎత్తితే తలెముందలకు దాడి వస్తుంది అంట. వెనకట సామెత, నీ జేబులో డబ్బు ఎంత ఉంది, నీకు వచ్చే ఆమదాన్ ఎంత ఉంది, దాని మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి, ఇది లెక్కలు. మిగులు ఎంత ఉంటుంది? చిన్న ఇల్లు కానీ, కుటుంబం కానీ, సంసారం కానీ, రాష్ట్రం కానీ. ఎక్కువ అధిగమించి అప్పులు చేసినావు అనుకో, తలకు మించిన భారమే. తలకు మించి బొంగడు ఉన్నంతసేపు కాలు వరదాపాలంటు. నువ్వు కప్పుకునేటువంటి చలికాలంలో కాలు వరదాపలేవు, చలి పెడుతుంది కనుక. దాని సామెత ఎందుకంటారంటే, నీ దగ్గర ఎంత ఉందో, ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేయి. ఇప్పుడు తినేవాళ్ళు ఎక్కువ ఉండి పిండి కొద్ది ఉంటే రొట్టెలు కావు, అందులో మాటలు చెప్తే రొట్టెలు కావు, అర్ధాకలతో పడుకుంటాం. అట్లయితే అట్లయితుంది, అట్ల అయింది. మీ కళ్ళమ్మటి ఈరోజు మాండ్స్ పెట్టి మనం లోన్లు తీసుకుంటాం. ప్రభుత్వం ఎట్లకెళ్ళి కడతావు అవి? ఇలా బాండ్స్ పెట్టినావు, ఆ అప్పుదేరది ఏడికెళ్ళిస్తావు? ఇప్పుడు లక్షలాది అవి చెప్తున్నావు, ఏడికెళ్ళిస్తావు? ఫీజు రియంబర్స్ అంటున్నావు, ఒక్క కాలేజీ వాడు నీకు ఇస్తామంటే మూతలు పడ్డాయి. ఎడ్యుకేషన్ అంతా మూతలు పడిపోయినాయి. ఎందుకు పడ్డాయి? కొత్త వస్తాయంటున్నావు, చెప్పుడు వరకే, చేతలు లేవు. రిటర్న్ చేయాలంటే డబ్బులు కావాలి. మా డబ్బులు లేవు మీ జేబులా, డబ్బులు లేవు కనుక నువ్వు చేయని ప్రసక్తే లేదు. ఉన్నవాటికి ఏమిటికైతే అవసరమో అవిటికి పెట్టలే, ఏ అయితే వాగ్దానాలు చేసినామో అవిటికి పెట్టలే. కనుక అప్పులు ఎక్కువ చేసి పెట్టేసి అప్పుల కుప్పలు అయిపోయినాయి. దాని ఇంట్రెస్ట్ కట్టలేము మనం. కనుక కాళేశ్వరం అనేది శూన్యం.
సార్, మీరు వచ్చిన తర్వాత వాస్తవానికి మీకంటే ముందు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా వరకు అంతగా పెద్దగా కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. ఉనికి కూడా ప్రశ్నార్థంగా మారినటువంటి పరిస్థితి. మీరు వచ్చిన తర్వాత మొత్తం గతానికి భిన్నంగా ఎక్కడికక్కడ క్యాడర్లో కూడా జోష్ వచ్చింది. మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంతా కూడా చాలా జనాలతోటి కార్యకర్తలతోటి కళకళలాడుతున్నటువంటి పరిస్థితి, ఇది వాస్తవం. కానీ ఇప్పుడు మీరు తీసుకునేటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలలో కూడా, అంటే ఎవరైనా కానీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే మీరు బాధ్యతలు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో కొంతమంది అసంతృప్తులు కూడా తయారవుతున్నారు, వాళ్ళని ఎలా బుజ్జగించబోతున్నారు? ఇప్పుడు ఏంటమ్మా అంటే, ఎట్టకేలకు ఎలక్షన్స్ మేము గెలవాలి, అదే టార్గెట్. ఎలక్షన్స్ గెలవాలంటే పని చేసిన వాళ్ళను పని చేయని వాళ్ళను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం. పని చేయని వాళ్ళని మేము తీసేస్తాం లేదు, మా దగ్గర పెట్టుకుంటున్నాం. వాళ్ళు చేసే పని వాళ్ళకి అప్పచెప్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఏ దానికి ఏ హోదా అర్హుడో, ఎవరైతే పని చేస్తుందో వాళ్ళు కంపల్సరీ పని చేయని వ్యక్తిని వాళ్ళని సహకరించమంటున్నాం. కాకపోతే అసంతృప్తులు అంటే ఏముందంటే, నన్ను ఇడికెళ్ళి తీయకు, నేను పని చేయా. ఎట్లయితుందమ్మా, కూర్చొని తింటే గుట్టలు ఆగాయి. నువ్వు పని చేయి సార్. మా జాతీయ అధ్యక్షుడు నాకు చెప్పినటువంటి విధానం ఏంటంటే, పని చేసిన వాళ్ళని నువ్వు తీసుకో, పని చేయని వాళ్ళని పక్కకు పెట్టు, వాళ్ళతో పార్టీ మీకు ఫ్రీగా నిర్ణయం తీసుకునేటువంటి ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు కదా. అది తెలియదు, 100% ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు, లేకపోతే ఎట్లయితే అండి ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే, అన్ని కమిటీలలో ఇప్పుడు వచ్చిన తతంగం అంతా ఏంటంటే, కింది నుండి మీ దాకా రావాలని మేము, వాళ్ళు మీదకి వెళ్ళి కిందికి పోవాలంటారు. ఇప్పుడు నాకు ఒకసారి వేసిన తర్వాత టైం లేదు కదా, నువ్వు ఇది ఇస్తే మన పండుకుంటావు, అప్పుడు ఎట్లా పని జరగాలి? పని జరగాలంటే కమిటీలు వేయాలి. కమిటీలు వేయాలంటే నువ్వు పోవాలి విలేజాలు. ఆడ మన వాళ్ళు ఎవరు లేరని అనడానికి లేదు. ఇప్పుడు మేము పోయినాం ఇంటింటికి, 106 కాన్స్టిట్యూన్సీలలో ఇంటింటి తెలుగుదేశం పోయింది. పోయిందంటే అక్కడ జనం ఉన్నట్టే కదా, నేను మునికి ఉన్నట్టే కదా. ఇప్పుడు మన పాంప్లెట్ తీసుకొని, ఓహో ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసిందా, ఓహో ఇవన్నీ తెలుగుదేశం ఆయనలో జరిగినాయా, ఈ వీజన్ 2020లో ఇంత జరిగిందా, ఆ రోజు పుట్టినట్టు పిల్లలు ఈరోజు కోటాకు వచ్చిందా, మళ్ళొక్కసారి ఆ వీజన్ 2020ని 2050 తీసుకుపోండి అనేది. ఎట్లా సార్, తెలంగాణ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా హామీలు ఇవ్వబోతున్నారా? ప్రణాళిక సిద్ధం చేసి హామీలు ఇస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే, కామన్లో ఉన్నటువంటి ఏజెండా అలాగా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను ఇంక్లూడ్ చేసి మేము ఫస్ట్ చేయబోతున్నాం. అంటే నేను ఏమంటున్నా అంటే, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అదే చేయబోతున్నాము. ఏదైతే చెప్తామో కంపల్సరీ అది చేస్తాం, వేరే క్వశ్చనే లేదా. మేము ఏది కూడా అంటే జరగకూడని పనుల గురించి మేము చెప్తలేము. జరిగే పనుల గురించి చెప్తున్నాం. సాధ్యమైనటువంటి ఇంట్లో వంటే ఏమి వండుతాము? ఇప్పుడు ఎట్లుందంటే, గ్యాస్ ఉందండి, ఏ పద్ధతిలో పెరిగిందో మేము చూసాం. గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తామంటున్నాం, ఇన్ని తప్పేముంది అందులో. మహిళలకు బస్సులో ఆ డిస్ట్రిక్ట్ వరకు ఫెసిలిటీస్ అంటున్నాం ఫ్రీ, తప్పేముంది? ఇవి చేసే పనులు చేయవచ్చు మనం సార్, చేయకూడదు. చాందా అడిగినా అమలు సాధ్యమైన ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తామంటున్నాం మనం, అవే చేయాలంటున్నాం మనం. ప్రజలకు ఏం అవసరం ఉందో అవే చేయాలంటున్నాం. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది చేయను. ఆచరణ సాధ్యం లేని చెప్పకు, చెప్పనే చెప్పకు. చెప్తే ఏదో ఓటు గురించి చెప్తే అది కాదు. అందుకొచ్చి కేసీఆర్ ఏం చెప్పినా కూడా చేయడన్నట్టు. Subscribe. RTV. RTV Telugu. RTV. RTV Telugu. RTV Telugu. RTV Telugu.